आये मन जीवता भाग चंद्रबाबु नायडु गारिनि नेनु आये एक् वेरे आयन का चूड़ बैठ व्यक्ति चूड़ లేదు మల్టిపుల్ మెంటల్ డిజార్డర్స్ తో ఒక అపరిచితుడు ఎన్నలో ఉన్నాడని అన్న అనుకోవాల లేదంటే ఈ మధ్య అందరూ ఆయనకు బిరుదులు ఇస్తున్నారు మహానటుడని మహా పెద్ద ఎన్ని ఎన్నిహాలన్న పెట్టొచ్చు చంద మన ఎంటి రామారావు గారు ఎక్కడ పోవాలి ఆయన ముందు అలాంటి నటుడన్న అనుకోవాలి లేదా వార్ధక్యం వచ్చింది అమస్తమానం అంటాం మా వైపు సెనిలిటీ అప్పుడు కొంత వింటుంటాం వినేసి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తుంటాం అట్లని వదిలేయాలనా అని కూడా అనిపిస్తుంటుంది అయితే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో మనిషి అయితే వదిలేయచ్చు లేకపోతే రూమ్లో పెట్టి డోర్ వేసి చేయొచ్చు ఇప్పటికీ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అది ఏం పార్టీ రూలింగ్ పార్టీ ఆయన చెప్పినట్టే ఎంత 40 ఏళ్ళ చరిత్ర పక్కకు పెట్టి 25 ఏళ్ళ పార్టీ అధ్యక్షుడు అది కూడా రూలింగ్లో ఎక్కువ కాలం ఉన్న పార్టీ అధ్యక్షుడు అది కూడా 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అది కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈరోజు చెప్పుకున్నది నాయకుడు ఈయన చెప్పేది ఎట్లేదైనా ఏదో మెదళ్లలో ఎక్కి పాడు చేసే అవకాశం ఉన్నందువల్ల భయం వేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది కట్టడి చేయాలనిపిస్తుంది కానీ చేయలేము ఇదేమో డెమోక్రసీ చేయలేము కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నా కళా వెంకట్రావు గారిని పిలవచ్చు ఆ కేసు ఏవో డీటెయిల్స్ చెప్పి చూస్తే దాంట్లో ఈయన ఉన్నారు ఇంకా ఉన్నారు ఒకవేళ అనుమానం వస్తే ఈయన్ని పిలిచి పోలీసులు ప్రశ్నించవచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వస్తే ఆయనైనా ప్రశ్నించవచ్చు ఇంకోనైనా ప్రశ్నించవచ్చు అది అది వాళ్ళ డ్యూటీ ఆయన ఇంతకుముందు అదే చేశారు సో వాటి పొలిటికల్గా ఏమైనా ఫైట్ చేయాలి కానీ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ డిమారలైజ్ చేసి వాళ్ళని ఇచ్చేసేసి దాని నుంచి ఏదో ఆశించడం అనేది తప్పు ఆ తప్పు ఆయన కంటిన్యూస్ చేస్తున్నారు ఇంకో విషయం మర్చిపోయారు ఈయన మీద ఇది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండకూడదు అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మీ పాలనలో నుంచి నేర్చుకోవాలనే విషయం చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దాడి జరిగితే ఎవరైనా సరే లోపల వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నా పైకి ముందు సానుభూతి దాని మీద ఏదో పరామర్శించి ముందు ఏం జరగలేదు కదా దోషులు ఎవరైనా పట్టుకుంటాం ఎక్కడ వదలము పక్కటిపది ఏదో ఇట్లాంటి అలానే మాట్లాడాలి అరగంట తిరక్క ముందు చెవి పిండి డీజీపీని అప్పుడు డీజీపీని కూర్చోబెట్టి ఆయన అభిమాని చేశారని ఒక స్టేట్మెంట్ ఇప్పించి పడేశారు ఇంకా తర్వాత ఇదంతా నటనాన్ని ఎంతవరకన్నా పోతూ పోయారు ఆ కేసు ఏం చేస్తున్నారో మీ ఎలా ఏం చేయాలనుకున్నారో అనేది ఆ రోజే అర్థమైపోయింది అలాగే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు కూడా అతను అందరి నోర్లలో నానుతుంటాడు అప్పట్లో సర్వాంతర్యామి అతను ఏదో మొత్తంగా తిప్పగలడు చక్రం తిప్పగలడు ఆయన ఎక్కడ ఏ ఇళ్లలో ఏం జరుగుతుందో ఏ చిట్ట ఎక్కడ తిప్పి ఇప్పొచ్చో ఎవడిని ఎక్కడ మెలి పెట్టచ్చో మొత్తం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే మహాశక్తి కింద అప్పట్లో జరిగింది చేసేవాడు కూడా ఇంక్లూడింగ్ ఆ వ్యక్తి నేను కూడా కోర్టులో వేసిన నన్ను కూడా ఏదో అసాంఘిక కార్యకలాపాలు దేశద్రోహం దాని కింద ఏదో ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం నా నెంబర్ కూడా సక్సెస్ అప్పుడు పంపించారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ను సబ్వర్ట్ చేసి వాళ్ళ డ్యూటీలు కాకుండా మీ సొంత దీనిల కోసం వాడుకున్న చరిత్ర గత 2014-19 మధ్య మీరు ఎట్లా జరిగిందనే విషయం మొత్తం అందరికీ తెలిసిందే పిల్లలతో సహా అందుకే మళ్ళీ చెప్తున్నా ఈరోజు మీరు మాట్లాడుతుంటే అడ్డం ముందు నిలబడి మిమ్మల్ని మీ మొహం మీద మీరు ఉమ్ముకున్నట్టు మిమ్మల్ని మేము తిట్టుకున్నట్టు ఏది బతుకని చెప్పి మిమ్మల్ని అనుకున్నట్టు అనిపించింది తప్ప మా పార్టీని కానీ మా ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తగులుతుందైతే నేను అనుకోవట్లా అయితే ఇంతకుముందు అన్నట్టు ఎంత చెడ్డా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ హెడ్ చేస్తున్నారు పెద్ద రీజనల్ పార్టీ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు మళ్ళీ ఎట్టో ఒకటి అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది అన్న దీనివల్ల అపార్థాలు చేసుకుంటారు ఏదేదో ఊహించుకుంటారనే ఉద్దేశంతో ఇంతసేపు దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాము నిన్న జరిగింది కళా వెంకట్రావు గారి అరెస్టు కాదు అరెస్ట్ అన్నందుకు మీరు తప్పు మాట్లాడారు మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కూడా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడుగా కాదు కనీసం ఓ బాధ్యతాయుతమైన సిటిజన్గా పౌరుడుగా కూడా మీరు అర్హత కోల్పోయారేమో నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారేమో చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు అనిపిస్తున్న అంశం సేమ్ కేసు ఇంత ప్రవీణ్ చక్రవర్తి అతని గురించి మాట్లాడు
ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి కూడా ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిన అరెస్ట్ కాలేదని, పైగా డ్యామేజింగ్గా డెరగేటరీగా డీజీపీ ఇంట్లో ఉన్నారా సీఎం ఇంట్లో ఉన్నారా అనడం, రాజారెడ్డి కాన్స్టిట్యూషను జగన్ కాన్స్టిట్యూషను ఐపీసీ జగన్ దా జేపీసీనా ఇట్లాంటి మాటలు మాట్లాడడం పడికట్టు మాటలు. ఎవరు పవన్ కళ్యాణ్ లాంటి గారి వారి అంటే అప్పుడప్పుడు వచ్చే వీళ్ళలాగా ఉండే వాళ్ళకి సరిపోతుందేమో కానీ, మీలాగా వృత్తి రాజకీయ నాయకుడిగా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది శోభించదు. మీ పతనాన్ని మీరు అదో మీ పతనం ఆల్రెడీ అయిపోయారు, అక్కడే ఉండి కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు, ఇళ్ళగిలు కొట్టుకుంటూనే అనిపించే రకంగా ఉందని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది. బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.